having a modern hospital which will take care of many patients. Now that we have come, we have just survived pandemic, COVID. Another people are saying that more infectious diseases are yet to come. To make ourselves aware of that, to make ourselves ready for that, I think a new hospital which you are proposing of 35 lakh square feet, I think would be accommodated. Why are we insisting on this place when we can have a good place, a serene atmosphere which you are talking of 50 acres of land, when you are talking of 50 acres of land? Why not give a proposal to the government that give us 50 acres of land and construct a good hospital which can be done very fast? I think getting into heritage site, taking over this, the hospital should come here. Of course, when we talk of heritage, Government of India is getting 239 crores from this UNESCO listed heritage sites of India. So why are we trying to demolish the heritage, the basic idea which we have come here to? So I think why not give a proposal for the new hospital on a 50 acre land? Don't go for Petla Guru, don't go for Goshawari. We go for the 50 acre land, Chanchalguda again, and adjust it to the trend difference also. That is my suggestion. Yes, sir. Thank you, sir. Thank you. Yeah. ఆలోచనతో లక్ష్యం సాధనకై వాళ్ళు ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వారిని నేను ముందుగా అభినందిస్తాను. మా పని ఏదో మేము చేసుకొని పోవచ్చు అని అనుకొని దురుపుకొని పోతలేరు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాం, సౌకర్యాలు పెంపొందించగలిగితే పేషెంట్లకు మంచి చికిత్స దొరుకుతుంది అని అంటున్నారు. అది నేను అనుకోవటం చాలా గొప్ప ఆశయం. అది మనం అర్థం చేసుకోవాలి, ప్రపంచం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ స్థలం సరిపోతుంది, ఈ ఆసుపత్రి సౌకర్యాలు సరిపోతుంది. అన్నీ కూడా దాదాపు తక్కువ మంది పేషెంట్లు ఉన్న కాలానికి తగ్గట్టుగా ఇవన్నీ రూపొందించారు. ఇప్పుడు సరిపోవట్లేదు ఈ సౌకర్యం, దీన్ని పెంచాలి. ఈ పెంచకుండా మేము ఏం చేయగలం అనేది డాక్టర్ల బాధ, ఆవేదన. ఈ ఆవేదన అనేది ఒక మంచి మానవత దృక్పథం నుంచి పుట్టింది. ఇవాళ దానికి తగ్గట్టుగా ఉస్మానియా ఆసుపత్రిని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ వివాదం ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాలు మొత్తంగానే ఆసుపత్రిని పునరుద్ధరించవలసిన అవసరాన్ని విస్మరించినాయి. దాన్ని మేము తీవ్రంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తూ మొత్తం మీదనైతే ఒక పరిష్కారం వెతుక్కోవాలి, ముందుకు సాగాలి అనేది అందరూ తాపత్రయపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఒక కొత్త బిల్డింగ్ నిర్మించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అత్యంత పేద వర్గాలైన ప్రజలకు మంచి చికిత్స పొందడానికి అవకాశం కలుగుతుంది. తప్పనిసరిగా గవర్నమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి కోలుకోవాలి. ఎట్లా చేయాలనేది ప్రభుత్వం తాను ఉన్న అంగబలాన్నింటినీ కూడా ఉపయోగించి ఒక మంచి బిల్డింగ్ నిర్మాణం కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఇవాళ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నేను ప్రకటించడం జరిగింది. అదృష్టం కొద్దీ ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించే ప్రభుత్వం ఉంది, చర్చలకు అవకాశం ఉంది. డాక్టర్లకు మేము ఒకటే ప్రకటించదలుచున్నాం, నేను కానీ అమీర్ అలీ ఖాన్ గారు కానీ, అదేవిధంగా అజీజ్ బాషా గారు కానీ, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ డాక్టర్ల వెంట మేము ఉంటాం. వాళ్ళ లక్ష్య సాధన కోసం మేము మా వంతు కృషి చేస్తామని సందర్భంగా ప్రకటించదలుచున్నాం. మంచి మంత్రి గారు ఉన్నారు, వెళ్ళి వారితో డాక్టర్లు మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాం. ఈ డిమాండ్ల సాధన కోసం తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఒక ప్రయత్నం తీవ్రంగా చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా డాక్టర్లకు ఒక హామీ ఇవ్వాలి. డాక్టర్లు ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు మాకు మెరుగైన వైద్య సౌకర్యాలు లేకుండా మంచి వైద్యం అందించలేమనే మాట చెప్తున్నారు. ఎట్లా అందించాలనేటువంటి ప్రతిపాదన గవర్నమెంట్తో మాట్లాడతారు, ప్రతిపాదన పెడతారు, గవర్నమెంట్ దానికి పరిష్కారాలను వెతుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నము మేము కూడా వారికి సంఘీభావంగా ఈ విషయాలు గవర్నమెంట్ అన్నదాన్ని అన్ని విషయాలు ఇప్పటికిప్పుడే మేము మీడియాతో చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒక చర్చ మాత్రం తప్పనిసరిగా కొనసాగాల్సిన అవసరం ఉంది. అత్యంత వేగంగా దీనిపైన నిర్ణయం జరగాలి, అది అందరి పట్టుదల.